Hi friends, welcome to Telugu Portal. Dhaniya Balakrishna. ఈ మధ్యలో ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అంతలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అసలు ధన్యా బాలకృష్ణ ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకైనా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆమె సక్సెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధన్యా బాలకృష్ణ August 6, 1991 పుట్టారు. అంటే 2021కి ఈమెకి 30 ఇయర్స్. ఈమె పుట్టి పెరిగింది మొత్తం కర్ణాటకలోని బెంగళూరులో. ధన్య సైమా అవార్డ్స్ ఫంక్షన్ని హోస్ట్ చేసిన తర్వాతే మంచి పేరును సంపాదించుకుంది. అండ్ ఈమె బెంగళూరులో MES కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయింది. ఈమె ఫస్ట్ మూవీ వచ్చేసి AR మురుగదాస్ గారి సెవెన్ సెన్స్ మూవీ. సెవెన్ సెన్స్ మూవీలో శృతి హాసన్ గారి పెన్ క్యారెక్టర్ చేసింది. అదే ఈమె ఫస్ట్ మూవీ. ఈ మూవీని తమిళ్ అండ్ తెలుగులో డబ్ చేయడం వల్ల రెండు ప్రేక్షకులకు ఈమె తెలిసారు. అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఒకేసారి ఈమె అడుగు పెట్టేశారు సెవెన్ సెన్స్ మూవీతో. ఆ తర్వాత సిద్ధార్థ్ గారు యాక్ట్ చేసిన లవ్ ఫెయిలియర్ మూవీలో కూడా ధన్య యాక్ట్ చేశారు. ఈ లవ్ ఫెయిలియర్ మూవీ కూడా అటు తమిళ్లో ఇటు తెలుగులో రెండు భాషల్లో డబ్ చేయడం వల్ల ఈమె రెండు రాష్ట్రాల ప్రజలకి పరిచయం అయ్యారు. అలా నెమ్మది నెమ్మదిగా అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీలో మహేష్ బాబు గారికి ప్రపోజ్ చేసే క్యారెక్టర్ బాగా ఫేమ్ తెచ్చిపెట్టింది. అలాగే రాజారాణి మూవీలో నయనతార గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఇంకా చాలా మూవీలోనే యాక్ట్ చేసింది. అందులో కొన్ని అమృతం చందమామలో, సెకండ్ హ్యాండ్ లాంటి మూవీస్లో కూడా ధన్యా బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు. ఇక ఈమె పర్సనల్ లైఫ్ గురించి వస్తే మొత్తం ఫోకస్ మొత్తం కెరీర్ మీదే ఉన్నట్టుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకుంటా. అండ్ ఈమెకి ఫ్రెండ్స్తో జాలీగా టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. మంచి మంచి లొకేషన్స్ అండ్ వెకేషన్స్లో అండ్ ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ లొకేషన్ తిరగడం అంటే చాలా ఇష్టం. ఇలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ సడన్లీ 2013లో చిన్ని చిన్ని ఆశ అనే మూవీతో హీరోయిన్గా అడుగుపెట్టింది ధన్య. ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్ రోల్ కూడా చేస్తూ దాదాపు 25కి పైగా సినిమాల్లోనే నటించారు ధన్య. ధన్యాకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో నేను శైలజ ఒకటి. ఈ మూవీలో ధన్యాకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ ఫ్రెండ్ అంటే కీర్తి సురేష్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్కి చాలా జస్టిస్ చేశారు. దానివల్ల ధన్యా బాలకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ లేకుండా ఉన్నారు. 2019లో టెలివిజన్ స్టార్ అయిన సుడిగాలి సుధీర్ గారి ఫస్ట్ మూవీ సాఫ్ట్వేర్ సుధీర్. ఈ మూవీకి ధన్యా బాలకృష్ణ గారిని అడిగినప్పుడు ఆమె అన్నారు, నేను కొత్త వాళ్ళతో చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతోనే చేస్తానని చెప్పేసి ఫస్ట్ నో చెప్పారంట. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు సుధీర్ గారికి ఫాలోయింగ్ గురించి తెలిసి తర్వాత మూవీకి సైన్ చేశారు. 28 డిసెంబర్ 2019లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత సుధీర్ గారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది హీరోగా. అండ్ ధన్యా బాలకృష్ణ గారికి ఆల్రెడీ ఉన్న పేరుని ఇంకొద్దం పెరిగింది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ధన్యా బాలకృష్ణ గారు అప్కమింగ్ 2 మూవీస్కి సైన్ చేశారు. అవి షూటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ 2020. ఈ 2 మూవీస్ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతున్నాయి. ఈ మూవీస్ తర్వాత ధన్యా బాలకృష్ణ గారికి ఇంకా మంచి ఛాన్సులు రావాలి అండ్ చాలా మైల్ స్టోన్స్ క్రాస్ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంత కాళ్ళ మీద పైకి వచ్చిన వాళ్ళలో ధన్యా బాలకృష్ణ గారు కూడా ఒకరు. సో ఈమెకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి అండ్ ఇంకెక్కడికో వెళ్ళిపోవాలని చెప్పి మనందరం కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇదండి ధన్యా బాలకృష్ణ గారి బయోగ్రఫీ అండ్ లైఫ్ జర్నీ. మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.